ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా చెప్పుకునే వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సుమారు 2,50,000 మంది వాలంటీర్ల భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాశనం చేస్తోందనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు, యువత, ముఖ్యంగా వాలంటీర్లు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న కూలీ లాంటి పనులు చేసుకునే వాళ్ళు కూడా నెలకు 15,000, 20,000, 30,000 సంపాదిస్తుంటే, ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఉన్నత విద్యలను చదివిస్తే, డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్లు, మెడిసిన్లు చేసిన వాళ్ళు కేవలం 5,000 రూపాయల జీతం కోసము, జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసము, తన రాజకీయాల కోసము ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 2,50,000 మంది యువతీ యువకుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థలో ఎంతో నిష్పక్షపాతంగా ఒక సేవాభావంతో పనిచేస్తున్న యువతీ యువకులందరూ కూడా గుర్తించాలి. ఈ 5,000 జీతంతో భవిష్యత్తులో ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది తల్లిదండ్రులు ఆలోచించాలి, యువత ఆలోచించాలి. ఇవేవి పట్టించుకోకుండా కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మత్తు పదార్థాలను విచ్చలవిడిగా ఈరోజు యువత మీద వృద్ధి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా ఈరోజు కేవలం దోపిడీ కార్యక్రమం చేసే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తోంది. పారిశ్రామిక అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల పేరిట 1,00,000 కోట్ల రూపాయలు పేపర్లు ప్రకటనలు ఇచ్చుకొని ఈరోజు 13,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని చెప్పి గొప్పగా అగ్రిమెంట్లు చేసుకొని ఎంఓయూలు చేసుకున్న తర్వాత 13,00,000 కోట్లు కాదు కదా, కనీసం 13,00,000 కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు రాలేదంటే దీనికి కారణము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలం కాదు అని కాదు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం అన్ని రకాల